వేస్తూనే గాలిపటం మజ్లిస్ మనసు మారిందా అంటే దాదాపు కాంగ్రెస్ పార్టీ ఇక్కడ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి బీఆర్ఎస్తో గతంలో ఎంఐఎం ఎలా ప్రయాణం చేసిందో ఇప్పుడు మరలా కాంగ్రెస్తోనే అలా ప్రయాణం చేస్తూ ఉంది. సరే అసెంబ్లీ వేదికగా కూడా అప్పుడు కొంచెం అటు ఒక రెండు పంచులు ఇటు ఒక రెండు పంచులు వేస్తూ బ్యాలెన్స్ చేస్తున్నారు. ఏంటి అంటే ఆలోచన విధానాల్లో మజ్లిస్కి ఆలోచన విధానాల్లో మార్పు కనపడుతుందా? అంటే ఇది ఈ కాంగ్రెస్తోనే జాతీయ వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా రేపు కాంగ్రెస్ పార్టీతో మజ్లిస్ ప్రయాణం చేసేటువంటి అవకాశం ఏమైనా ఉండేటువంటి పరిస్థితి ఉందా? దాన్ని ఆ రకంగా రూపాంతరం తీసుకురావడంలో ఆ రకంగా అడుగులు వేయటంలో మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పాత్ర ఏమైనా క్రియాశీలకంగా ఉందా? ఏంటి సుధాకర్, ఏంటి ఆ పొలిటికల్ గేము? సార్, 2004 2009లో వైఎస్ఆర్ సీఎంగా ఉన్నప్పుడు మజ్లిస్ ఎమ్మెల్యేలు అంటే మజ్లిస్ పార్టీ మొత్తం కాంగ్రెస్ పార్టీతో ఉండేది. వైఎస్ఆర్ అటన్ మరణం తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత అసదుద్దీన్ ఓవైసీని జైల్లో పెట్టాడు కిరణ్ కుమార్ రెడ్డి. అప్పటి నుంచి వీరి మధ్య గ్యాప్ వచ్చింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది, తర్వాత 2 సార్లు బీఆర్ఎస్ అధికారంలో ఉంది. అప్పటి నుండి వారు బీఆర్ఎస్తో కలిసి నడుస్తున్నారు. మళ్ళీ మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. వచ్చిన తర్వాత ఎంఐఎం పార్టీలో క్రమేపీ మార్పు కనిపిస్తుంది. వారు నిన్న మేడిగడ్డ విజిట్కి ఎంఐఎం వచ్చారు. మేడిగడ్డ విజిట్కి అన్ని పార్టీలకు ఆహ్వానిస్తే బీజేపీ బీఆర్ఎస్ మినహా సిపిఐకి సంబంధించిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, ఎంఐఎంకి సంబంధించిన 4 ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రులు వచ్చారు. దాంతోపాటు ఇవాళ అసదుద్దీన్ ఓవైసీ అసెంబ్లీలో చాలా క్లియర్గా మాట్లాడారు. మేడిగడ్డ ప్రాజెక్ట్ అనేది ప్రజల వ్యయంతో, ప్రజలు కట్టిన పన్నుల ద్వారా నిర్మించిన ప్రాజెక్ట్ ఇది. దీంట్లో కనుక అవినీతి జరిగిందని ఇప్పుడున్న ప్రభుత్వం భావిస్తే సిబిసిఐడి విచారణ జరిపించండి. సిబిసిఐడి విచారణలో గత ప్రభుత్వం దోషి అని తేలితే ఖచ్చితంగా వారిని శిక్షించాలి, మేడిగడ్డ ప్రాజెక్టు పెట్టిన ప్రతి పైసను తిరిగి రాబట్టాలంటూ అసదుద్దీన్ ఓవైసీ మాట్లాడారు. అంటే ఎంఐఎం పార్టీలో మార్పు కనిపిస్తుంది. ఈ మార్పు క్రమేపీ కాంగ్రెస్ ప్రభుత్వం వైపు అడుగులు పడుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వానికి డైరెక్ట్ మద్దతు చెప్పి మంత్రి పదవులు తీసుకోకపోయినప్పటికీ కూడా సందర్భం వచ్చిన ప్రతిసారి ఏమైనా బిల్లులు పాస్ కావాలంటే, లేదంటే ఎప్పుడైనా అనుకోకుండా ఏమైనా అవిశ్వాస తీర్మానం లాంటివి వస్తే మద్దతు చెప్తూ వారితో కలిసి నడిచే అవకాశాలు కనిపిస్తున్నాయి సార్.